టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న బోండా ఉమ్మపై మాచర్లో జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లారు చంద్రబాబు. డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే పోలీసులు గేట్లు మూసేశారు. చంద్రబాబు ఇతర నేతలను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనికి నిరసనగా కార్యాలయం ఎదుట చంద్రబాబు సహా సిపిఐ నేత రామకృష్ణ బైఠాయించారు. తమ నేతలపై దాడులు జరుగుతుంటే కొన్ని చోట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వాళ్ళ నామినేషన్ వెళ్ళారు. అలాంటి నాయకుడి పైన హత్యా ప్రయత్నం చేయడం, దాడులు చేయడం, ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రజాస్వామ్యం జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమందరం వచ్చి ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ గుండాలు కానీ దాడులు చేస్తా ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర కొన్ని దగ్గరలో వాళ్ళ దగ్గర కలిసిపోతే దాన్ని ఫిర్యాదు చేయడానికి డీజీపీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎన్నికల సంఘం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు మాచర్లో చాలా నామినేషన్లు వేయలేదు, వేయలేదు. పులిచర్లలో ఏనే లేదు, పులివెందల్లో ఏనే లేదు, పుంగనూరులో ఏనే లేదు, దంబళ్లపల్లి, గంగాధర్, నెల్లూరు, అదే మరి నెల్లూరులో కొన్ని మండలాలు. ఈ విధంగా రాష్ట్రంలో కొన్ని మండలాలుగా కొన్ని నియోజకవర్గాలు రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే మీరు కానీ గెలవకపోతే నేరుగా రాజభవన్ పోయి మీ రాజీనామాలు ఇచ్చే పరిస్థితి వస్తుందని బెదిరించడం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు.